తెలుగుదేశం, జనసేన, భారత జనతా పార్టీ కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా భారీ కాన్వేతో కాకినాడ రూరల్ ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పంతం నానాజీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పెద్ద ఎత్తున మూడు పార్టీలు చెందిన కేడర్ కాకుండా సామాన్య ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగిందని, ఈ యొక్క భారీ ర్యాలీతో భారీగా ప్రజలు పాల్గొనడం నాకు సగం నెగ్గడం జరిగిందని భావిస్తున్నాను అని అన్నారు. అలాగే ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం మీద, చాలామంది ప్రజలు విసిగిపోయి ఉన్నారు కాబట్టే భారీ ర్యాలీకి ప్రజలు భారీగా పాల్గొనడం జరిగింది, చాలా సంతోషమని, త్వరలోనే మా యొక్క ఇద్దరు నాయకులు మేనో ఫస్ట్ విడుదల చేస్తారని ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు, భారత జనతా పార్టీ చిలుకూరి రాంప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు వైవిదాసు, వెంకటేశ్వరరావు, కటకం శెట్టి బాబి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గెలుపు ఎప్పుడో డిక్లేర్ అయింది, మెజార్టీ కోసం మేము పనిచేస్తున్నాం, ఇది తప్పకుండా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక సోదరులు అడిగారు జగన్ వస్తున్నాడని, జగన్ సిద్ధం సభ సంచులు కూడా జైలుకి వెళ్ళిపోతారు. ఈరోజు చంద్రశేఖర రెడ్డి, కన్నబాబు, జగన్ ముగ్గురు కలిపి జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప పని చేయడానికి ఇప్పుడు వరకు ఏం చేయలేదు. రాబోయే కాలంలో ప్రజలు పంపిస్తారు, ఎలక్షన్ అయినా, ఎలక్షన్ డిక్లేర్ అయిన మన్నాడే వీళ్ళందరూ లిస్టు బయట పెడతాం, బయట పెట్టి మరి ఆ రోజు మేమేదైతే చెప్తాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనసమూహం వచ్చిన నామినేషన్ వేయడం జరిగింది. తిరిగట్టం ఆయనకి టికెట్ ఇచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు కూడా అన్ని గ్రామాలు కూడా ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తాం. ఏదైతే సైకిల్ గుర్తుకి ఇంతకుముందు వేయటం అలవాటు పడ్డ ప్రధానికు వాళ్ళకు లాస్ట్ గుర్తుకేయాలి, రెండు కలిపి పోటీ చేస్తున్నాయన్నది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలిగా. ఇది రెండవ ఘట్టం, ఇక్కడ తెచ్చి ఓట్ ట్రాన్స్పరెన్సీని ఎలా చేయాలి, బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని 20 రోజులు మా కార్యక్రమం చేస్తూ, భవిష్యత్తులో ఏ విధమైన ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, జనసైనికులు కానీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎంత ఉత్సాహంతో వచ్చారో అంత ఉత్సాహంగా రెట్టింపుగా రేపు ఎన్నికలు వచ్చే వరకు ఈ కార్యక్రమం సమాయత్తం అవ్వాలని కార్యకర్తలకు మనవి చేస్తూ